విద్యార్థులు క్రీడలతో పాటు చదువును సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగితే అద్భుత ఫలితాలు సాధించవచ్చని మేయర్ హరివెంకట కుమారి అన్నారు. విశాఖ నగరంలో జీవీఎంసీ ఆధ్వర్యంలో స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో గత 15 రోజులుగా జరుగుతున్న విద్యార్థుల సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. చాలా సంతోషకర విషయం ఈ సమ్మర్లో ఈ 15 రోజులు కూడా ఏదైతే వాళ్ళకు ఏ స్పోర్ట్ అయితే బాగుంటుందో అందులో వాళ్ళు శిక్షణ తీసుకున్నారు. చాలా సంతోషం. ఈ శిక్షణ ఈ రోజుతో సమ్మర్ క్యాంప్ అయిపోయిందని వదిలేయకుండా దీన్ని కంటిన్యూస్ చేసి కోచ్లు ఎంత బాగా చెప్పారో మీరు కూడా అంత బాగా ప్రాక్టీస్ చేసి మీకు ఇష్టమైన స్పోర్ట్స్లో రాణించి అలాగే స్టడీస్ కూడా చదివినట్లయితే మీకు నెక్స్ట్ రానున్న రోజుల్లో ఆ స్పోర్ట్స్ సర్టిఫికెట్ మీకు ఎంప్లాయ్మెంట్ కూడా ఉపయోగపడుతుంది, ఉద్యోగ అవకాశాలు కూడా రావడం జరుగుతుంది. కనుక తప్పకుండా ఈ స్పోర్ట్స్కి ఇక్కడతో ఆపేయకుండా మీరు ఇంకా కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 13 సమ్మర్ క్యాంపులు 10,000కు పైగా మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంపులో పార్టిసిపేట్ చేసి ఇటు ఫిట్నెస్ పరంగాను అటు ఈ సమ్మర్ హాలిడేస్లో మంచి స్పోర్ట్స్ యాక్టివిటీ గాను మిమ్మల్ని అందరినీ కూడా అలరించిందని ఆశిస్తున్నాను. ఇప్పుడు రాబోయే కాలంలో స్పోర్ట్స్కి మరింత ప్రాధాన్యత ఇస్తూ మన జీవీఎంసీ ఉన్న స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మెరుగుపరచాలి. అది ఇంక్లూడింగ్ స్టార్టింగ్ విత్ ఈ స్వర్ణభారతి స్టేడియం కూడా మనము రెనోవేషన్కి టేకప్ చేస్తాము. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఉన్న స్పోర్ట్స్ ఫెసిలిటీస్ని వాటిలో ఉన్న చిన్న చిన్న రిపేర్స్ కానీ మెయింటెనెన్స్ ఇష్యూస్ కానీ వాటన్నింటినీ కూడా మనం పూర్తి చేసుకొని రాబోయే ఒక 6 నెలల లోపల మీరు అనేవి ఈ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నింటిలో కూడా మంచి మార్పులు చూస్తారని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఇండోర్ స్టేడియమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కొత్తగా మనకి ఎంవీపీ కాలనీలో ఒక స్మార్ట్ సిటీస్ కింద గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒక మంచి ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాని ప్రారంభించడం జరిగింది పోయిన నెలలో. సో అటువంటి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ మరిన్ని మన సిటీలో తీసుకురావాలనే విధంగా కూడా ముందుకు పోవడం జరుగుతూ ఉంది. అందరికీ మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ రావాలి. అండ్ మన సిటీ నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్కి ఆడే స్పోర్ట్స్మెన్ని కూడా తయారు చేయాలనే దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం మన జీవీఎంసీ కూడా అడుగులు ముందుకు వేస్తుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ సమ్మర్ క్యాంప్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ కూడా ఐఎమ్ కన్వేయింగ్ మై బెస్ట్ విషెస్. అండ్ ఎవరైతే ఈ డిఫరెంట్ ఈవెంట్స్లో విన్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తారు.